పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా తలపెట్టిన కార్యం ఎన్ని కష్టాలకైనా ఓర్చి సాధించి తీరాలన్నా నీ పట్టుదల ప్రశంసనీయమైనదే కానీ నువ్వు చేపట్టిన కార్యం నీకోసమా లేక కపటవర్తనులైనా వర్తనులైన మరెవరి కోసమా అన్నది నాకు తెలియదు సమర్థులు తెలివైన వారు కూడా ఒక్కొక్కసారి కపట స్వభావుల మాయమాటలు నమ్మి మోసపోతూ ఉంటారు ప్రతిభా సంపన్నులైన ఇద్దరు యువకులను జనవంద్యుడనే ఒక తపస్వి మాయమాటలతో వంచిన కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో ఈ కథలో మీకు నచ్చిన విషయం గురించి రాయండి అంతేకాదు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లెట్స్ కంటిన్యూ రాముడు పండితుడు భీముడు మల్లవీరుడు సోముడు జల విన్యాసాల్లో ఉద్దండు ఈ ముగ్గురు యువకులు తమ విద్యలను ప్రదర్శించడానికి వెళ్ళినప్పుడు వజ్రపురంలో కలుసుకొని మిత్రులయ్యారు ఆ గ్రామస్తులు వారి ప్రతిభకు మెచ్చి గ్రామంలో ఉచిత భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు కానీ కొన్నాళ్లకు వజ్రపురంలో వానలు కురవక కరువచ్చింది ముగ్గురు మిత్రులు కాయకష్టం చేయడం ఇష్టం లేక వేరే ఊరు వెతుక్కుంటూ వెళ్లి శ్రీనగరం చేరారు అక్కడ ఒక రోజు ఆశ్రయం కోసం బసవయ్య అనే భాగ్యవంతుడి ఇంటి వద్దకు వెళ్ళారు ఆ సమయానికి బసవయ్య ఇంట్లో జనవంద్యుడనే తపస్వి ఉన్నాడు బసవయ్య ఆతిథ్యానికి సంతృప్తుడై వచ్చే ఏడాదికి నీ కోడలికి పన్నంటి కొడుకు పుడతాడు అని దీవించాడాయన ఆ మాట విని బసవయ్య ముఖం చిన్నబోయింది ఆయన భార్య విమలమ్మ స్వామి మాకు సంతానం లేదు మీ దీవెనతో మాకు కొడుకు పుట్టినా వాడి పెళ్లి ఇరవై ఏళ్ల తర్వాత కదా అని బాధపడింది జనవంద్యుడు క్షణం పాటు కళ్ళు మూసి తెరిచి నేనలా దీవించడం దైవ సంకల్పం ఒక యోగ్యుడైన యువకుణ్ణి దత్తత చేసుకొని పెళ్లి చేర్పించండి ఏడాదిలో మీ కోడలు మనవడుని ఎత్తుకుంటుంది అన్నాడు బసవయ్య వెంటనే దత్తత చేసుకోవాలని మేము అనుకున్నాం కానీ యోగ్యుడెవరో తెలుసుకునేదెలా అన్నాడు అప్పుడే రాముడు భీముడు సోముడు ఆ ఇంటి తలుపు తట్టారు వాళ్ళు తమ గురించి చెప్పేలోగా జనవంధ్యుడు ఒక్కొక్కరిని పేర్లతో పిలిచి ఉన్న ఊళ్ళో కరువచ్చి కాయకష్టం చేయడం ఇష్టం లేక మీ ప్రతిభకు తగ్గ పని వెతుక్కుంటూ వచ్చారు అవునా అన్నాడు ముగ్గురు మిత్రులు తెల్లబోయి తమరు మహానుభావులు మీ దర్శనం మా అదృష్టం మా గురించి అన్నీ తెలిసిన తమరే మాకు తరుణోపాయం చూపాలి అంటూ ఆయనకు నమస్కరించారు జనవందుడు వారితో భాగ్యవంతుడైన ఈ బసవయ్యకు సంతానం లేదు దశరథ పర్వతం మీద వశిష్ట వృక్షానికి కాసిన పుత్ర కామెష్టి ఫలం తింటే ఇతడి భార్య సంతానవతి అవుతుంది అయితే ఆ పర్వతం పశ్చిమ దిశలో లేదు తక్కిన మూడు దిశలలో ఎక్కడ ఉన్నది నాకు తెలియదు మీరు ముగ్గురు మూడు దిక్కులకు వెళ్లి ఆ ఫలాన్ని అన్వేషించండి ఫలం తెచ్చిన వారికి బసవయ్య ఆస్తిలో సగమిస్తాడు రెండు మాసాల్లో ఫలం ఎవరికీ దొరక్కపోతే ఫలాన్వేషణలో అందరికంటే ఎక్కువ కష్టపడ్డవాణ్ణి ఆయన దత్తత చేసుకుంటాడు ఫలాన్వేషణలో ముగ్గురికి ఉపాధి లభిస్తుంది అన్నాడు మిత్రులు ముగ్గురు ఫలాన్వేషణలో తలో దిక్కుకు బయలుదేరారు ఉత్తరం వైపు వెళ్లిన రాముడు దశరథ పర్వతం గురించి వాకపు చేస్తూ వంచనుడనే భూస్వామి వద్దకు వెళ్ళాడు ఆయన అతడి ప్రయాణం గురించి విని దశరథ పర్వతం వివరాలు నిజాయితీ పరులకు తెలివైన వాళ్లకు మాత్రమే చెప్పాలని నియమం నువ్వు ఆరు వారాలు నేను చెప్పిన పని చెప్పినట్టు చేసి నమ్మకస్తుణ్ణి అని నిరూపించుకో తర్వాత నువ్వు తెలివైన వాడివనిపిస్తే ఆ పర్వతం వివరాలు చెబుతాను అన్నాడు ఆ మాట నమ్మిన రాముడు సరేనని ఆయన వద్ద పనిలో చేరాడు పంచనుడు అతని చేత రోజు పెరడంతా ఊడిపించేవాడు నీళ్లు తోడించేవాడు కట్టెలు కొట్టించేవాడు అవేవి తనకు ఇష్టం లేకపోయినా కార్యసాధన కోసం ఆరు వారాలు గొడ్డు చాకిరీ చేశాడు రాముడు ఆ తరువాత అతడు పర్వతం ఆచూకీ చెప్పమంటే ఆరు వారాల్లో నమ్మకస్తుడు అని రుజువు చేశావు కానీ ఇప్పుడు దశరథ పర్వతం వివరాలు చెబితే వెంటనే వెళ్ళిపోగలవు మరి ఇంత నమ్మకస్తుడైన పనివాణ్ణి వదులుకుంటానా ఆ మాత్రం గ్రహించలేని నీ తెలివి ఏం తెలివి నీకు దశరథ పర్వతం వివరాలు తెలుసుకునే అర్హత లేదు అన్నాడు వంచనుడు ఆయనకు పర్వతం గురించి ఏమీ తెలియదని తను మోసపోయానని గ్రహించిన రాముడు ఉసూరుమంటూ శ్రీనగరానికి తిరుగు ప్రయాణమయ్యాడు దక్షిణం వైపు వెళ్లిన భీముడు విచిత్రపురమనే గ్రామం చేరుకొని తన మల్ల విద్యను ప్రదర్శించాడు సంతోషించి గ్రామస్తులతని అక్కడే స్థిరపడమన్నారు ప్రస్తుతం తను వచ్చిన కార్యం గురించి చెప్పి భీముడు అందుకు తిరస్కరించాడు దానిని విన్న శిలాద్రుడనేవాడు మా గ్రామానికి కొంత దూరంలో పర్వత పర్వతశ్రేణి ఉంది నేనొక పర్వతారోహకుణ్ణి ఆ పర్వతాల విశేషాలు తెలుసుకునేందుకు నీలాంటి బలశాలి తోడు కోసం చూస్తున్నాను నువ్వు సరేనంటే బయలుదేరదాం వాటి మధ్యలో దశరథ పర్వతం ఉండవచ్చు అన్నాడు అది తనకు నచ్చినది వీలైనది కావడంతో అందుకు భీముడు సరేనన్నాడు మరునాడే ఇద్దరూ కలిసి పర్వత శ్రేణికేసి బయలుదేరారు ఆ దారి దుర్గమము ప్రమాదకరము అయినది ఎగుడు దిగుడు దారి క్రూర మృగాల బెడద విషసర్పాల బెడద ఆహార సంపాదనకు కష్టపడేవారు ఇలా ఆరు వారాలు కష్టపడి యాత్ర ముగించి తిరుగు ప్రయాణమయ్యారు విచిత్రపుర గ్రామస్తులు వారికి ఘన స్వాగతం చేశారు దశరథ పర్వతం జాడ తెలియకపోయినా తను బాగానే కష్టపడ్డానన్న తృప్తితో భీముడు శ్రీనగరానికి తిరుగు ప్రయాణమయ్యాడు ఇక తూర్పు దిశగా వెళ్లిన సోముడు మకరావళి నదీ తీరాన ఉన్న జలపురం చేరుకొని జల విన్యాసాలతో గ్రామస్తుల్ని రంజింపచేశాడు సంతోషించిన గ్రామస్తులతన్ని అక్కడే స్థిరపడమంటే ప్రస్తుత పరిస్థితిని చెప్పి తిరస్కరించాడు అప్పుడు అతడి కథ విన్న మకరుడనేవాడు ఈ నదిలో రెండు వారాలు ప్రయాణం చేస్తే ముసళ్ల ద్వీపం చేరుకోవచ్చు ఆ ద్వీపంలో దశరథ పర్వతం ఉండొచ్చు కానీ నది మధ్యలో ముసళ్ళెక్కువ వాటి భయంతో ఇంతవరకు ఎవరూ ఆ ద్వీపం చేరి సాహసం చేయలేదు నేనొక నావికుణ్ణి ఆ ద్వీపం విశేషాలు తెలుసుకోవడానికి నీ వంటి జల నిపుడి తోడు కోసం చూస్తున్నాను నువ్వు సరేనంటే బయలుదేరుదామన్నాడు సోముడు సమ్మతించడంతో వాళ్ళిద్దరూ మకర ద్వీపం కేసి పడవలో ప్రయాణమయ్యారు రెండు రోజుల ప్రయాణం తరువాత నదిలో ముసళ్ళ బెడద మొదలయ్యింది సోముడు జలచరాలను మించిన జల విన్యాసాలు చేసి ముసళ్లను బెదరగొట్టి తరిమాడు అలా రెండు వారాలు ప్రయాణం చేశాక వాళ్ళు ముసళ్ల ద్వీపం చేరుకున్నారు వెంటనే అక్కడున్న కొందరు వాళ్లను చుట్టుముట్టి తమ రాజు ముసలన్న వద్దకు తీసుకువెళ్ళారు ముసలన్న వారి కథ విని మా దేవత ముసలమ్మ ముసళ్ల కొలను మధ్యలో ఆమె విగ్రహం ఉంది ఆమె తనకు నరబలి కావాలనిపించినప్పుడు పరదేశీయుల్ని ప్రేరేపించి ఇక్కడికి రప్పించుకుంటుంది మీరు అలా వచ్చిన వారే మిమ్మల్ని ముసళ్ళ కొలను వేస్తాం మా దేవత ముసలి రూపంలో వచ్చి మిమ్మల్ని ఆహారంగా స్వీకరిస్తుంది అన్నాడు సోముడా మాటలు విని నాది ఒక్కటే విన్నపం తమరు నన్ను ముందు ముసళ్ళ కొలనులో వేయించండి దేవత నన్ను కరుణిస్తే కొలను మధ్యలో ఉన్న విగ్రహానికి సాష్టాంగపడి వస్తాను ఒకవేళ నేను ముసలమ్మకు ఆహారమైతే నా మిత్రుణ్ణి కూడా కొలనులో వేయించండి అన్నాడు ఆ మాటకు ముసలన్న మనసులో నొవ్వుకుని దగ్గరుండి సోముణ్ణి ముసళ్ళ కొలంలో వేయించాడు ఆ వెంటనే ఒక పెద్ద ముసలి పెద్దగా నోరు తెరిచి అతడి మీదకొచ్చింది సోముడు పలు రకాల జల విన్యాసాలు చేసి ఆ ముసలిని తరిమేసి పొలను మధ్యలో చేరి అక్కడున్న ముసలమ్మ విగ్రహానికి సాష్టాంగపడి తిరిగి వచ్చాడు ఆ దృశ్యం చూసిన ముసలన్న మీకు మా దేవత దీవెనలున్నవి మీకు అతిథి మర్యాదలు చేసి పంపడం నా విధి మీకు ఇష్టమైనన్ని రోజులుండి దశరథ పర్వతం గురించి వెతకండి అన్నాడు రెండు వారాలు అన్వేషించాక ఆ దీవిలో దశరథ పర్వతం లేదని తేలింది బాగానే కష్టపడ్డానన్న తృప్తితో సోముడు శ్రీనగరానికి తిరుగు ప్రయాణమయ్యాడు రెండు మాసాల గడువు పూర్తయ్యేసరికి రాముడు భీముడు సోముడు శ్రీనగరంలో బసవయ్య ఇంటికి వచ్చారు అప్పుడక్కడ జనవంద్యుడు కూడా ఉన్నాడు ఆయన వారి అనుభవాలు విని నేను చెప్పినట్టే ఫలాన్వేషణ కారణంగా మీకు ఉపాధి కల్పించే ప్రాంతాలు దొరికాయి మీలో భీముడు విచిత్రపురం సోముడు జలపురం వెళ్లి హాయిగా జీవించండి మీ అందరిలోకి చాలా కష్టమైన పని చేసినప్పటికీ వేరెక్కడా ఉపాధి లభించని రాముణ్ణి బసవయ్య దత్తత చేసుకుంటాడు అన్నాడు ఇది వింటూనే భీముడు సోముడు కలవరపడి ఒక్క క్షణం దిగ్భ్రాంతి చెందారు తరువాత తేరుకొని జనవంధ్యుడికి శిరసు వంచి నమస్కరించి సెలవు తీసుకున్నారు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా తమను బసవయ్య దత్తత చేసుకోవాలన్న కోరిక కారణంగానే భీముడు సోముడు దశరథ పర్వతం కోసం ఎంతో కష్టపడ్డారు ఎక్కువ కష్టపడ్డ వాడినే బసవయ్య దత్తత చేసుకోగలడని కూడా జనవంధ్యుడు చెప్పాడు సంతాన ఫలాన్వేషణలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కష్టపడ్డది వాళ్ళిద్దరు జనవంధ్యుడు ఆ ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేయడానికి బదులు తెలివి తక్కువగా వంచనుడి వలలో పడి కొన్నాళ్లు బండచాకిరి చేసి తిరిగి వచ్చిన రాముణ్ణి ఎక్కువ కష్టపడ్డాడని చెప్పడంలో ఆంతర్యమేమిటి రాముడి పట్ల ఆయన పక్షపాత వైఖరి ఇది నిదర్శనం కాక మరేమిటి నా సందేహాలకు సమాధానం తెలిసి చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రాముడు వందనుడి వలలో పడ్డది సంతాన ఫలాన్వేషణ కోసం అందుకని అతడు తనకు ఏమాత్రం ఇష్టం లేని అలవాటు లేని కాయ కష్టానికి సిద్ధపడ్డాడు తక్కిన ఇద్దరు ఫలాన్వేషణ విషయం అనుమానమైన కష్టమైన పనులు చేయడానికి ప్రాముఖ్యతనిచ్చారు వాళ్ళు చేసినవి కష్టమైన పనులే కానీ వారికవి ఇష్టమైనవి పేరు తెచ్చేవి వాళ్ల సామర్థ్యాన్ని నిరూపించేవి ఇష్టముంటే ఎంత కష్టమైన పనైనా సులభమే ఇష్టం లేకుంటే ఎంత సులభమైన పని అయినా కష్టమే ఆ విధంగా కష్టమైన పని చేసిన వాడు రాముడు అందుకే జనవంద్యుడు అతన్ని ఎంపిక చేశాడు ఇందులో ఎలాంటి పక్షపాతమూ లేదు పైగా ఇద్దరి శ్రమ వృధా కాలేదు ఉపాధికి దారి చూపాయి మొదట ఆశ్చర్యపోయినప్పటికీ తరువాత దీనిని గ్రహించడం వల్లే వారు తపస్వికి కృతజ్ఞతతో శిరస్సు వంచి నమస్కరించారు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు